అమ్మ జాను, నువ్వు నోరు తెరిచి అడిగావని నా పంతాన్ని పక్కన పెట్టి అతన్ని పిలిచాను. కానీ ఇలా జరిగిపోయింది. తర్వాత ఏంటనేది నీకే వదిలేస్తున్నాను. నా కూతురికి ఏదన్నా అయితే ఈ డాడీ బతకడమ్మా. డాడీ, ముచ్చటగా మూడోసారి కూడా ఫెయిల్ అయ్యావన్నమాట. ఫస్ట్ టైం సారీ చెప్పడానికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళావు. సెకండ్ టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళి అతని జాబ్ పోగొట్టావు. థర్డ్ టైం జాబ్ ఇప్పించడానికి తీసుకెళ్తే నాకు అక్కర్లేదని మొహం మీదే చెప్పేశాడు. ఇంకా బుద్ధున్నవాడెవడు ఫోర్త్ టైం కలవాలనుకోడు. నేననుకుంటాను నిజంగా రాము చాలా మంచివాడు. ఫస్ట్ టైం నా సారీ యాక్సెప్ట్ చేయకపోయినా నేను స్టేషన్లో ఉన్నానని తెలిసి నా కోసం కంగారు పడుతూ వచ్చాడు. సెకండ్ టైం నా వల్ల తన జాబ్ పోయినా తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పుకుని బాధపడ్డాడే కానీ నన్ను కోప్పడలేదు. థర్డ్ టైం నేను రికమెండ్ చేసిన జాబ్ వద్దన్నాడంటే తనకి ఆత్మాభిమానం ఎక్కువని. ఆత్మాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని. చివరికి అతను ఏదైనా మర్డర్ చేసినా ఏదో ఒక రీజన్ చెప్పేలా ఉన్నావు. నేను ఏదో ఒక రీజన్ చెప్పడం కాదు, తను చేసే ప్రతి పనిలోనే ఒక రీజన్ ఉంటుంది. కానీ నా వల్లే సఫర్ అవుతున్నాడు పాపం. కంపదీసి ఇప్పుడు వెళ్ళి ఓదార్స్తావా ఏంటి? ఓదార్చలేకపోయినా ఏదో ఒక దారి చూపిస్తా. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దట్. ఏంటి? హెల్ప్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవాలా? అవును,